మనం ముక్కలు వేయగలం ఇక్కడ. ఇప్పుడు ఇది ఎంత కాస్ట్ ఉంటుంది ఒకటి? ఇది కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 14 రూపాయలు ఉంది ఒక ప్లేట్. ఎన్ని సంవత్సరాలు వస్తుంది అది? మనం వాడుకోద్దంటే గ్యారంటీ 3 ఏళ్ళు ఒక్క మనం బాగా పెట్టుకుంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ అనేది టోటల్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎక్కడైనా కానీ మీరు స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. మొదటగా ఈ వ్యాపారాన్ని రెండు విధాలుగా స్టార్ట్ అనేది చేయవచ్చు. ఒకటి, నర్సరీ ఫార్మింగ్ ఎట్లా చేయాలి. సో ఇక్కడ కంప్లీట్గా ఉన్నటువంటి నర్సరీ ఫార్మింగ్ అనేది సుమారుగా 1 ఎకర్లో నర్సరీ ఫార్మింగ్ అనేది చేశారు. చూడండి, ఆ లాస్ట్ నుంచి కంప్లీట్గా ఇదంతా కూడా మీకు షేడ్ నెట్తో చేసి ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో బెడ్ పైప్స్ మొత్తం కూడా అరేంజ్ అనేది చేసినారు. బెడ్ పైప్స్ ఒకసారి చూడండి. సో ఎప్పుడైనా కానీ వర్షాకాలంలో ఎక్కువ వాన వచ్చినప్పుడు ఇక్కడ గమనించండి. సో ఇక్కడ క్రేట్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైన బెడ్ పైప్ అనేది వేయడం జరిగింది. సో ఎప్పుడైనా మనకి ఎక్కువగా రైనీ సీజన్లో మొక్కలు దెబ్బతినకుండా దీని మీద ఒక పట్ట టైప్లో వేస్తారనమాట. అటువంటిప్పుడు ఏంటంటే మొక్కలకి రక్షణగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రేట్స్లో మొక్కల్ని నాటే ముందర బిఫోర్గా విత్తనాలు అనేది వేస్తారు. ఫస్ట్ వచ్చేసి కోకోపీట్ ఫిల్ చేస్తారు. కోకోపీట్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఇందులో విత్తనాలు వేస్తారు. అలా విత్తనాలు వేసినప్పుడు మనకి భూమిలో వేసేదానికంటే ఈ క్రేట్స్లో వేయడం వల్ల సక్సెస్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు అక్కడ చూడండి, టమోటా మొక్కలు ఇవన్నీ కూడా కంప్లీట్గా. తర్వాత వచ్చేసి ఇవి తినే మిరపకు సంబంధించినటువంటి మొక్కలు. సో మీకు ఎవరికైనా కానీ రైతులు అయితే ముఖ్యంగా వాళ్ళకి ఇక్కడ మొక్కలన్నీ కూడా చాలా హై క్వాలిటీలో ఉన్నాయి. సో మీరు ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే ఇది కొద్దిగా అన్సీజన్ కాబట్టి ప్రస్తుతం వచ్చేసి మీకు టమోటా మొక్కలు అలాగే మిరప మొక్కలు అనేది అవైలబుల్గా ఉన్నాయి. కేవలం ఒక మొక్క మీకు 60 పైస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొక్కల్ని మీరు పర్చేస్ చేసుకొని పొలాల్లో నాటుకొని మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఎందుకంటే ఇక్కడ హై క్వాలిటీతో వీళ్ళు పెంపకాన్ని చేపట్టినారు. ఇక్కడ చూడండి, టోటల్గా 1 ఎకర్లో టోటల్గా ఇక్కడ మీకు కంప్లీట్గా 1 ఎకర్లో నర్సరీ అనేది చేపడుతూ ఉన్నారు. సో చూడండి, చిన్నగారు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నర్సరీ అనేది చేస్తూ ఉన్నారు. ఈయన ఇప్పుడు స్టార్ట్ చేశారనుకుంటున్నారేమో కానీ అక్కడ చూడండి తిమ్మప్ప గారు ఉన్నారు, వీళ్ళ ఫాదర్ అనమాట. ఆయన సుమారుగా తన లైఫ్ టైం నర్సరీ అనేది చేస్తున్నారు. ఆయన తర్వాత ఇప్పుడు చిన్నగారు అనేది ఈ నర్సరీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా పెద్ద నర్సరీ. ఇక్కడ మీకు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్కి మదనపల్లి కావచ్చు, అలాగే ఉరవకొండ ఇట్లా వివిధ ప్రాంతాల చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పుడు సప్లై చేస్తున్నారు. కానీ మన బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా మొట్టమొదటిసారిగా రైతులకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి నర్సరీ ఫామ్లో ఉన్నటువంటి మొక్కల గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైనా కానీ మేము ఈ లొకేషన్స్లో నర్సరీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రేస్ కావచ్చు, అలాగే బెడ్ పైప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా విత్తనాలతో సహా మీకు ఇక్కడ ఉన్నటువంటి నర్సరీ వాళ్ళు సప్లై చేస్తారు. అలాగే రైతులు ఎవరైనా కానీ ఉంటే మంచి నోరు అనేది ఇక్కడ దొరుకుతుంది. ఒకటి, మిర్చి కావచ్చు, టమాటా మొక్కలు కావచ్చు, వంకాయ కావచ్చు, బంతిపూలు కావచ్చు, చామంతి మొక్కలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ మొక్కలు అవైలబుల్లో ఉంటాయి. సో ఒకటి, మీరు ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు మీ పొలంలో వేసుకొనైనా పంట పండించవచ్చు. లేదా మీకు ఇటువంటి నర్సరీ ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే 1 ఎకరానికి సుమారుగా 14 లక్షల వరకు అవుతుంది. సో దీనికి సంబంధించిన క్రేట్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బెడ్ పైప్స్ కావచ్చు, షేడ్ నెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అరేంజ్మెంట్స్ చిన్నగారు కావచ్చు, తిమ్మప్ప కావచ్చు, మీకు మొత్తం అరేంజ్మెంట్ చేసి మీకు దీని మీద క్షుణ్ణంగా అవగాహన అనేది కల్పిస్తారు. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కాబట్టి. అలాగే మీకు ఒక మొక్క సుమారుగా 60 పైస్ చాలా తక్కువ ప్రైజ్కి వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు ఏవైనా కానీ మీరు పొలంలో వేసిన 60 డేస్కి మీకు టమోటాలు కావచ్చు, పచ్చిమిరపకాయలు రావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఉత్పత్తి అనేది జరుగుతుందన్నమాట. సో మీరు ఎవరైనా కానీ నర్సరీ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు పర్చేస్ చేసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి లేదా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేనా లే చెప్తా, లాస్ట్గా అక్కడ నిలబడుకొని చేసినప్పుడు ఫస్ట్ వీడియో పోయింది,
కాదు విత్తనాలు వాళ్ళు ఇస్తే కూడా పెంచుతారు అప్పుడు ఎంత రేట్కి ఇస్తారు వాళ్ళకి విత్తనాలు మీద అయితే 60 పైసలకా అది మాత్రమే 60 ఆగు ఇప్పుడు వీళ్ళ దగ్గర విత్తనాలు ఉన్నాయి వీరే వేసి వీళ్ళే పెంచిస్తే మొక్క వచ్చి 60 పైసలు నువ్వు నా దగ్గర మంచి విత్తనాలు ఉన్నాయి ఇవే వేసి పెంచు నాకు ఇదే కావాలని అంటే వాళ్ళకి ఇస్తే అప్పుడు 40 పైసలకే ఇస్తారు 20 పైసలు తగ్గుతుంది ఒక మొక్క మీద పట్టుకోనా ఇది వచ్చేసి 20,000 కేజీ ఇది తప్పిక అది వచ్చి 100 రూపాయలు కేజీ ఉండేది వచ్చేసి 1.5 రూపాయి సీజన్ లో అయితే 2 రూపాయలు దాకా పోతుంది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు మీరు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కానీ ఇక్కడ నర్సరీలో మీకు సంబంధించినటువంటి విత్తనాలని కనుక ప్రొవైడ్ చేస్తే ఆ విత్తనాలని వేసి కొన్ని రోజుల పాటు పెంచిన తర్వాత మీకు కేవలం ఒక మొక్క 40 పైసకే ప్రొవైడ్ చేస్తారు అలా కాదు విత్తనాలు మీవే మొక్క మీరే ఇవ్వండి అంటే మాత్రం సుమారుగా 60 పైస అనేది ఒక మొక్క పడుతుంది సో ఈ విధంగా మీరు పర్చేస్ చేసుకొని మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు చూద్దాం రట్టన అట్లా ఓకేనా ఆ మొక్కల దగ్గరకి అట్లా వెళ్ళి ఊరికి అట్లా చూపిస్తాం చూపిస్తాను నేను కూడా ఊరికే తీసి చూపించి ఎట్లా ఉంటుంది మొక్కని ఇటు తిరుగు అట్లా ఇది కోకా ఫీట్ వచ్చేసి ఈడే కాదు వాళ్ళు చేనులో నాటినా కూడా ఇట్లా తీసుకొని పోయి ఇంకా శక్తిని ఇస్తుంది ఆహా ఇట్లా నాటేయచ్చు ఇక్కడే నాటేసేది ఇట్లా నాటేసి ఈ ఏర్లన్నీ అట్లా ఉంటాయా కోకా ఫీటాకి పవర్ ఎక్కువ ఈ కోకా ఫీట తర్వాత మళ్ళీ ఇంకా బాగా వస్తుంది అక్కడ పంట కోకా ఫీటాలో ఓకే పట్టుకొని నేను చూపిస్తాను చాలా ఫ్రెష్గా ఉంది ఈ కోకో పీట్తో పాటు మీరు అలాగే భూమిలో నాటితే చాలా శక్తిని ఇస్తుందని చెప్పేసి మనకి చిన్న చెప్తూ ఉన్నారు సో ఈ విధమైనటువంటి మొక్కలు మొత్తం కూడా మీకు ఎన్ని కావాలంటే మీ లొకేషన్కి సప్లై చేస్తారు సో ఇలాగా చాలా మొక్కలు ఇక్కడ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి చాలా హై క్వాలిటీతో మొత్తం 1 ఎకర్లో మీకు షేడ్ నెట్ వేసి సప్లై షేడ్ నెట్ వేసి ఇక్కడ నుంచి మీకు బెడ్ పై ఇక్కడ ఉన్నటువంటి బెడ్ పైప్స్ కావచ్చు ఇవన్నీ కూడా వేసి చాలా హై క్వాలిటీతో ఉన్నటువంటి విత్తనాలను యూస్ చేసి మంచి నారు అనేది ఇస్తున్నారు అక్కడ చూడండి టమాటో మొక్కలు కూడా ఎలా ఉన్నాయి ఒకసారి టమాటో మొక్కలు చూద్దాం రండి మనకి ఇక్కడ ఏమేమి నారులు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మిరప నారు దొరుకుతుంది టమాటా నారా మరి వచ్చేసి చెండుపూ దొరుకుతుంది ఇంకా ఏమన్నా వాళ్ళు వేరే విత్తనాలు ఏమైనా ఇస్తే వేసిస్తాం కావాలన్నా కానీ వాళ్ళు ఏ విత్తనాలు వేసినా పెంచేస్తాం మేము ఇక్కడ వేసినట్టు ఏంటి ఇది మిరప నారు ఇది పచ్చ తినే మిరప ఇది తినే మిరప అంటే ఇది ఎట్లా ఒక మొక్క లెక్కనా లేకపోతే ముక్కల లెక్క మనకి మొక్కల లెక్క ఇదేం లేటెస్ట్ టెక్నాలజీనా ఇది వాడిండేది లేటెస్ట్ అప్పుడు చాలా రోజులు అంటూ ఉంది ఇది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అయింది ఇక్కడ డెవలప్మెంట్ ఇవన్నీ ఏం మొక్కలు ఇవన్నీ పచ్చిమిరపు ఇది పచ్చిమిరపు ఇవి ఇది టమోటా చెట్లు ఇదంటే ఎక్కువ స్థలంలో కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు వేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేల మీద తింటే ఇది వేస్తే ప్రతి ఒక్క ఇత్తనము మొలుస్తుంది ఇంట్లో నేల మీద వేస్తే మొత్తం రావు ఏ ఒకటి పోతాయి మొత్తం వచ్చేస్తాయి మొత్తం వచ్చేస్తాయి క్వాలిటీ ఈ నర్సరీ అనేది ఒక సేఫ్టీ నా మొక్కకు ఇది ఎండకు వర్షం చిన్న మొక్క అయితే వర్షంకు దెబ్బ తిని చనిపోతుంది
ఇక్కడైతే సేఫ్టీగా ఉంటుంది. మేము వర్షం వచ్చిందంటే కవర్ కప్పేస్తాం పైన. రైతుకి ఇది ఒక ప్లస్ పాయింట్. 40 డేస్ వర్క్ మొక్క ఇక్కడే ఉంటుంది నర్సరీలోనే. 40 డేస్ తర్వాత తీసిపోయినా కూడా ఒక వయసుకు వచ్చి ఉంటుంది మొక్క. బాగుంటుంది అక్కడ నాటుకున్న తర్వాత. మరి క్వాలిటీ ఉంటుంది అంటే పంట జాగ్రత్తగా ఉంటుంది వేసిన తర్వాత రైతులకి పాడు కాకుండా. ఇక్కడ ముఖ్యంగా ఏమేమి మొక్కలు ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు టమాటా ఉంది, మిరప ఉంది, 448 ధ్రువ పచ్చిమిరపు, మరి 551 2043 మన సైడ్ ఎక్కువగా మైకో తేజ ఇలాంటి సీడ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈ టెక్నాలజీని ఏమంటారు ఇది వాడేదాన్ని? ఇప్పుడు ఇది వేసినారు కదా, నర్సరీ ఇది. నర్సరీ నర్సరీ వెజిటేబుల్ నర్సరీ. ఎన్ని ఎకరాలు ఇది మొత్తం? మొత్తం ఎకరా ఇది? అవేనా అవే. అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా చేస్తారు? స్టార్టింగ్ ఇది ఫస్ట్ కొక్క ఫీట కిందాలకేసి కొక్క ఫీట ఎరుగుంది ఇక్కడ కొక్క ఫీట అంత అదే చెప్పు తినే మిరపు ధ్రువ తినేదానికి ఇది. ఈ మిరపు అది టమాటో 448 దీనిలో ముక్కుందంటే సేఫ్టీ ఇంకా. ఇప్పుడు రైతు వచ్చినప్పుడు అయితే ప్రతి ముక్క ఉంటుంది దీంట్లో. ఇలా 2043 551 డబ్బీను డబ్బీ బ్యాడ్కి ఫుల్ అవుతుంది. అదే ఎన్ని సీడ్స్ మనకి మిరప ఉందో అన్ని సీడ్స్ దొరుకుతాయి ఇక్కడ. మైక్రో తేజ ప్రతి సీడ్ వస్తుంది నర్సరీకి. చేన్లో పోసుకుంటే సేఫ్టీగా పెరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. ఇది కొక్క ఫీట ఇప్పుడు ఉన్నాయి బొక్కలు అంతా అర్ధ మలకేస్తారా? అర్ధ మలకిన తర్వాత వేసిన తర్వాత మళ్ళీ ఇత్తనం వేస్తారు. ఇత్తనం వేసిన తర్వాత ఫుల్ కాలుకేస్తారు దాన్ని. ఫుల్ కాలుకేసిన తర్వాత వారము కప్పెట్టేసేది దాన్ని కూలింగ్. ఆ కావుకి ముక్కలు పెట్టుకొచ్చేసాయి. ఆ వారం తర్వాత దింపేసేది బేట్ చేసేది. రోజులకి కూలింగ్ వచ్చేస్తుంది. అక్కడ ఉన్నాయి కదా అవేంటి? ఆ క్రేట్లు ఇవి ఉండాలి కంపల్సరీ. ఇవి లేకుండా పని జరగదు ఇక్కడ నర్సరీకి. నర్సరీకి కంపల్సరీ ఉంటేనే మనం ఏదైనా ముక్కలు వేయగలం ఇక్కడ. ఇప్పుడు ఇది ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 14 రూపాయలు ఉంది ఒక ప్లేట్. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? అది మనం వాడుకోద్దంటే గ్రాండ్ 3 ఏళ్ళు ఒక్క మనం బాగా పెట్టుకుంటే. ఒక ట్రేకి ఎన్ని మొక్కలు పడతాయి? ఒక ట్రేక్ వచ్చేసి 98 మొక్కలు. ఒక ప్లేట్ ఎంత చెప్పింది? 14 రూపాయలు. 14 రూపాయలు ఎక్కడి నుంచి కొంటారు ఇవి మీరు? ఇవి వచ్చేసి మనము ఇప్పుడైతే అంటుకుని తెప్పిస్తున్నాం ఓవర్ రేట్ దగ్గర. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు మొత్తం? ఎకరా ఎకరా. ఇప్పుడు నీకు మొత్తము ఎకరాకి ఎంత ఖర్చు అయింది సుమారుగా? ఎకరాకు వచ్చేసి 14 లక్షలు ఖర్చు అయింది. 14 లక్షలు. ఇది ఒక ఎకరా? ఎకరా. ఒక ఎకరాకి 14 లక్షలు. ఏమేమి పెట్టావు దీంట్లో? దీంట్లో ఇదే ఉంది. ఇప్పుడు ఈ లక్షలు కొనాలంటే ఇవి క్రేట్లు కొనాలంటే ఇదే క్రేట్లు కొన్నావు? ఇవి వచ్చేసి 20,000 కొన్నా. 20,000 క్రేట్లు. 20,000 క్రేట్లు ఎకరాకి సరిపోద్ది? ఎకరాకి సరిపోద్ది. మొత్తం ఎకరాకి తగ్గట్టు తీసుకున్నాం. దీంట్లో ఏమేమి మొక్కలు వేయచ్చు? దీనిలో చెండు పువ్వు వేయచ్చు, టమాటా వేయచ్చు, మిరప వేయచ్చు. మామూలు మనం పూతిగడ్డ విత్తనాలు వస్తాయి సన్నగా, అవి వేయచ్చు. ఇప్పుడు ఇది ఈ పైపింగ్ ఏంటి? ఈ పైపింగ్ ఇది మనము వర్షం వచ్చిన తర్వాత కవర్ వేస్తాం ఇట్లా. ఆ వర్షము దాని మీద చినుకులు పడుకున్నట్లా సన్న ముక్కలు ఉంటాయి కదా పైకి పోయినా కప్పేస్తాం దీన్ని. దీని లోపల ప్లేట్లు పెడతారు. దీని లోపల ఇక్కడ ప్లేట్లు పెట్టిన తర్వాత ఒక ప్లేట్ అది తీసుకొని ఏదన్నా ఈ ప్లేట్ దీని కింద పెట్టి దీని మీద పెట్టేసిన తర్వాత మనము దీని మీద కోకో పీట్ వేస్తాం. ఇప్పుడు ఫస్ట్ కోకో పీట్ వేస్తాం మధ్యలో. కోకో పీట్లో ఏమేమి కలుపుతారు? కోకో పీట్ అంటే మనము అక్కడ నుంచి తెప్పిస్తాం. ఇది ఇది యావూరు అంటే ఇది అండపూర్ అవతల యాదవ్ ఉందా పేరు చిన్న చిన్న. నేనంది ఏంటంటే కోకో పీట్లో ఇంకేమైనా మిక్సింగ్ చేసిన కోకో పీట్? కోకో పీట్ ఫస్ట్ ఇవన్నీ ఎన్ని హోల్స్ ఉంటాయి ఇవి? 98. ఈ 98 హోల్స్ లో కోకో పీట్ వేస్తాం. వేసిన తర్వాత విత్తనాలు వేస్తాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విత్తనం వేస్తావా ఎక్కువ వేస్తావా? మామూలు రెండుగానే వేయచ్చు. రెండు వేస్తే ఇటువంటి వాటిలో మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రతి విత్తనము మొలకెత్తుంది. తర్వాత వాన ఎక్కువ వచ్చినప్పుడు ఈ పైపుల మధ్యలో ఇది ఉంది కాబట్టి దీని మీద పట్టేసేస్తావు. దానికోసం ఈ పైపు $14 లక్షలైంది. నీకు ఈ పైపింగ్ అయితే ఏమి అయితే ఏమి ఇది మొత్తం సెట్ అందా? ఇవాళ ఎంత ఇది స్క్వేర్ ఫీట్? ఇది ఇది ఇవాళ ఇదే ఇది వచ్చేసి ఇది కొనాలంటే 2 లక్షలు అవుతుంది. అంత అంత ఒక ఎకరానికి 2 లక్షలు అయింది. 2 లక్షలు.
ఇది చేయాలని ఎందుకు అనిపించింది నీకు? ఇది చేయాలంటే అంతకు ముందు మామూలు చేస్తుంటే దీన్ని ప్రజెంట్ నేరుగా జరిగింది ఇది చేస్తుంటే మామూలు బాగుంటుందని చెప్పేసి చెప్తే మేము చేసాం దీన్ని. ఇప్పుడు ఏమేమి మొక్కలు ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు వచ్చేసి తినే మిరప ఉంది, పచ్చిమిరపు, టమోటా ఉంది. అంతే ఇప్పుడు రేపు నెల అయితే నర్సరీ ఫుల్ ఉంటుంది, ప్రతి ఒక్క సీడ్ దొరుకుతుంది మన దగ్గర. సీజన్ ఇది మిరపు. మనము ఇప్పుడు కాలువ నీళ్ళు వదిలేదు సరే, ఆ కాలువ నీళ్ళకి పెడతారు మిరపు చేనులకి. అక్కడ ఫుల్గా అందరూ రైతులు వచ్చేసి విత్తనాలు వేవిస్తారు. ఇంకా మన దగ్గర సొంత ఇత్తనాలు ఉంటారు, రైతులకంతా సప్లై చేస్తాం. రైతులకంతా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కర్ణాటక దగ్గర రూమ్మగుడి ఆవులకి మళ్ళీ అదాకపోతుంది. ఇట్లాంటప్పుడు దగ్గర మనకి ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు కానీ తెలంగాణ ఆర్డర్ ఆంధ్ర ఆర్డర్ వస్తే పంపిస్తాం, ఆర్డర్ వస్తే పంపిస్తాం. హైదరాబాద్ దాకా ఈ మొక్కల రేట్ ఎట్లా ఉంటాయి? ఇవేనా మొక్కల రేట్లు ఎట్లా ఉంటాయి? మొక్కలు మనము పెంచేదానికైతే ఇప్పుడు 35 నుంచి 40 వరకు తీసుకుంటున్నాము. మామూలు మనము ముక్క మనం ఇత్తనాలు వేసి మనం అమ్మాలంటే అప్పుడు అది ఇత్తనం బట్టి రేటు. నేను అనింది అది కాదు, ఇప్పుడు ఇది నారు వేస్తున్నావు కదా, ఇది ఎన్ని రోజుల మొక్కలు ఇవి? ఇది వచ్చేసి 25 రోజుల మొక్క. ఇది 25 రోజుల మొక్క కదా. ఇప్పుడు ట్రేతో కలిపి అమ్ముతావా? మొక్కలు తీసి మొక్కలు బయటకు వస్తాయి, మొక్కలు బయటకు తీసి కవర్ లో వేసి అమ్ముతావు. అది ఎక్కడ ఉంది కవర్ లో వేసినవి? కవర్ లో లేదు, ఈ సంచిలో మామూలు పెట్టేసేది. అవి ఇప్పుడు పీకుతాం, ఇది వచ్చేసది. ఇప్పుడు దాన్ని సపరేట్ ఒకటి పని లేదు. ట్రాన్స్పోర్ట్ ఎట్లా పంపిస్తావా? మూడు కట్టేది సంచిలో వేసి మూడు కట్టేది కాదు, ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పంపిస్తాను. సంచి అవేం పాడు కావా? ఏమి కావా? ఎంత దూరమైన పోవచ్చు. ఇప్పుడు ఇది ఒక మొక్క లెక్కనా లేకపోతే ఎట్లా? మొక్క మన మొక్క లెక్క అమ్మేది. ఒక మొక్క ఎంత? ఒక మొక్క వచ్చేసి ఇప్పుడు ఇది వచ్చేసి తినే మీరు ఊధ్రువ సీడు. మనం వచ్చేసి 60 పైసలు అమ్ముతున్నాం. ఇప్పుడు 60 పైసలు ఒక మొక్క. ఒక మొక్క ద్వారా వాళ్ళకి ఎంత ఎన్ని కేజీలు రావచ్చు? మనం చాలా చూసిన తగ్గట్టు ఉంటది. ఎకరాకి 60 క్వింటాల్ దాకా కొట్టేస్తారు సీడ్. సీడ్ ఇదైతే తినే మీరు మామూలు సీడ్ అయితే 30 క్వింటాలు అట్లా సీడ్. వాళ్ళు పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి వాళ్ళు దాన్ని బట్టి. ఇది పచ్చిమిరపి ఏమంటే మనము కామంది కొన్నట్ల వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వేరే సీడ్ అయితే ఎండు మిరకాయలు అయితే దానికి ఒక టైమింగ్ అనేది అక్కడికి అయిపోతుంది. దానికి ఇది మనం పెంచే వరకే మనకి ఇక్కడ 2034 మిరపు ఉంటుంది, తర్వాత 43 మిరపే. ఈ 2043 ఏమవుతుందంటే కాయ లావచ్చేస్తుంది. 2043 సీడ్ కాయ లాగుంటుంది. ఈ 43 సన్నగా ఉంటుంది కాయ. సీడ్లో డిఫరెంట్ ఏమని చెప్పేసి ఈ తేజ అంటే ఇంకా సన్నగా ఉంటుంది, దిగుబడి ఎక్కువ ఉంటుంది పంట. అది తేజ అయితే కానీ కష్టం ఎక్కువ, అది పీకడానికి దానికి కష్టమైపోతుంది. కూలు చాలా కూలలకి చాలా పోతుంది అది. అందుకని చెప్పేసి వీళ్ళు ఇప్పుడైతే ట్రెండ్లో 43 2043 నడుస్తుంది ఇక్కడ. మిరప నెక్స్ట్ ఇంకేముంటాయి? నెక్స్ట్ వచ్చేసి చెండుపూ ఉంటుంది. మన తర్వాత పూతగడ్డ, క్యాలిఫ్లవర్ ఇత్తనాలు అవి ఉంటాయి. మన టమోటా మాము ఇవి పూలు కనకాంబరాల పూలు చెట్లు అవి ముక్కలు దొరుకుతాయి మా దగ్గర. అంటే ఇప్పుడు బయట దొరికే నారికి మీకు ఏం తేడా? బయట దానికంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళే చెట్లు వేసి వేవో పెడతారు వాళ్ళు. మనం అట్లా చిన్న ముక్క అది మన దగ్గర చిన్న ముక్క పెరకపోతే అక్కడ అంత బలంగా ఉంటుంది. అది పెద్ద మాన పెరకపోతే ఏముంటుంది? అది ఉండదు. అది ఆ చిన్న ముక్క మన సన్నగుని పెంచుతుంటే బాగుంటుంది. ఇంకా అది మన తలపాల దాని ఉంటుంది వాళ్ళు పెంచుకుంటే. అది ఇది ఆర్గానిక్ మొక్కలా ఎట్లాగా? ఇది ఇవన్నీ అర్థం కదా. ఎరువులు వేస్తున్నారా? ఎరువు ఎక్కువ కాదు, కెమికల్స్ వాడుతున్నారు. కెమికల్ ఏం లే, కోకాపీటే వాడేది. కోకాపీట్ ఉంటే వస్తుంది అన్నమాట. ఈడ పెంచిన తర్వాత వీడ 40 రోజులు పెంచితే రైతు అనేది అక్కడ పెట్టుకుంటాడు. మళ్ళీ అక్కడ పెంచుకుంటాడు. మన నర్సరీలో వేసిన దానికి వాళ్ళు చేనులు వేసేదానికి ఇంకా జల్లి పంట వస్తుంది. ఇది ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంది. అండి ఫాస్ట్ మొక్క ఇక్కడ నెక్స్ట్ రైత ఇవేనా? రైతు అవ్వా ఏమవుతావా? ఏం చేస్తావు? చదువుకుంటావా రైతు అవుతావా? చదువుకుంటా రైతు రైతు కూడా అవుతానని చెప్పు. రైతు కష్టం అవుతుందనా? సరే.
చిన్నా ఇప్పుడు మొత్తం సీజన్లో మన దగ్గర ఏమేమి మొక్కలు అవైలబిలిటీలో ఉంటాయి అంటే ఇప్పుడు అన్ సీజన్ అంటున్నావు సీజన్ వస్తే మన దగ్గర ఏమేమి ఉంటాయి ఇది కోకో బీట్ ఎంత కాస్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు సీజన్ ఇప్పుడు కోకో బీట్ కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడైతే టన్ వచ్చేసి 5000 ఉంది రేపు నెల సీజన్ కాబట్టి 6000 కావచ్చు అంటే 6000 కింద ఎక్కువ పోదు విత్తనాలు ఏవేవి ఎంత కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి 2043 90000 ఉన్నాయి 553 వచ్చేసి మిరపనార మిరప విత్తనాలు 55000 ఉన్నాయి అంటే ఏది కేజీ కేజీ 1 కేజీ 1 కేజీ 40 టన్నులు అంటే వచ్చేసి 2 లక్షల రూపాయలు తర్వాత అది క్రేట్స్ క్రేట్సే కదా దాని పేరు ఆ క్రేట్స్ క్రేట్స్ ఎంత కాస్ట్ అది వచ్చేసి 14 రూపాయలు అది 14 రూపాయలు ఇది ఎంత పడింది షేర్ నెట్ ఇది వచ్చేసి 10 అడలు వేలేడు ఉంటుంది 150 అడలు జంబు ఉంటుంది ఇది వచ్చేసి 5500 పడుతుంది ఒకటి ఒకటి ఇదంతా కోకో బీట్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు మీరు కోకో బీట్ ఇది వచ్చేసి యావురది కోకో బీట్ వచ్చేది కోకో పీట్ ఇదంతా వేస్ట్ ఉంది ఓవరాల్ ఒకసారి ముక్కకి వెళ్ళినాక అంతే ఒక దూరం ముక్క తీసి పారేసంటే దాంట్లో ఉన్న కవర్ అంతా ఎగిపోయింటారు తిప్ర చూద్దాం తిప్ప తిప్ప స్పీడ్గా తిప్ప బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పు మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నర్సరీలో ఉన్నటువంటి మొక్కల్ని మీరు తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా ఇదివరకటి కాలంలో పొలంలో డైరెక్ట్గా విత్తనాలని చల్లేవాళ్ళు ఆ తర్వాత మొక్కలు వస్తాయి కానీ అవి ప్రకృతి వైపరీత్యాల వల్ల పాడైపోవడం కొన్ని విత్తనాలు మొలకెత్తకుండా పోవడం లాస్ అనేది జరిగేది కానీ నర్సరీస్ వచ్చిన తర్వాత ఇక్కడ క్రేట్లో సుమారుగా 40 రోజుల పాటు మొక్కని పెంచడం వల్ల ఏమవుతుందంటే మొక్క బాగా పటుత్వాన్ని ఉంటుందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి కోకో పీట్లోనే మొక్కను పెంచుతారు అదే కోకో పీట్తో సహా మీరు మొక్కని మనం పొలంలో వేస్తే సుమారుగా 60 రోజుల తర్వాత మీకు ఆ మొక్కల నుంచి వచ్చే ప్రొడక్షన్ అనేది ఈజీగా స్టార్ట్ అయిపోతుంది సక్సెస్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో మన నార్మల్ పొలంలో వేసిన విత్తనాలకి నర్సరీలో మనం తీసుకునే మొక్కలకి డిఫరెన్స్ అనేది అదే అన్నమాట ఎక్కువగా అలాగే పొలంలో మనం విత్తనాలు చల్లడం వల్ల విత్తనాల యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది
సో విత్తనాలు మొలకెత్తకుండా పాడైపోతే సపోజ్ మనము ఒక వన్ కేజీ విత్తనాలని పొలంలో వేసామనుకోండి ఒక కాల్ కిలో లేదా హాఫ్ కేజీ విత్తనాలు పాడైపోతే సుమారుగా చాలా లాస్ అనేది వస్తుంది కానీ ఇక్కడ మీరు నర్సరీలో ఉన్నటువంటి మొక్కల్లో కనుక మీ విత్తనాలు ఇవి ఇచ్చి ఇక్కడ మొక్కలు మొలకెత్తేటట్టుగా వాళ్ళకి చెప్తే కనుక ఆ మొక్కల్ని వాళ్ళు మొలకెత్తిన తర్వాత 40 డేస్ తర్వాత మీకు జాగ్రత్త పెంచి మీకు ఇస్తారన్నమాట సో అటువంటి మొక్కలైతే మీరు విత్తనాలు ప్రొవైడ్ చేశారు కాబట్టి కేవలం ఒక మొక్క 40 పైసలకే వస్తుంది అలా కాకుండా వాళ్ళ ఓన్ విత్తనాలు కనుక పెంచితే సుమారుగా 60 పైసల వరకు ఒక మొక్క పడుతుంది అన్నమాట సో డిమాండ్ని బట్టి సీజన్ని బేస్ చేసుకొని రా మెటీరియల్ అంటే విత్తనాల యొక్క రేట్ని బేస్ చేసుకొని ఈ కాస్ట్ అనేది అటు ఇటుగా ఉంటుంది సో ఎవరైనా కానీ నర్సరీ నుంచి మొక్కలు కొనుక్కొని కనుక వ్యవసాయం చేస్తే మంచి సక్సెస్ రేషియో అనే ఉంటుంది అలాగే ఇటువంటి నర్సరీని మీరు స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లకు మీరు కాంటాక్ట్ అయితే టోటల్గా అన్ని మెటీరియల్ సప్లై చేస్తారు